హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నంబర్ 1, మన ప్రపంచంలో ఎంత వింతైన మనుషులు ఉన్నారంటే, ఇతన్ని చూడండి, ఇతని పేరు యాక్సెల్ రొసాల్స్. ఇతను ఏమనుకున్నాడో ఏమో గాని ఫేస్ మీద సరిగ్గా 280 రింగ్స్ వేయించుకున్నాడు. బహుశా ఇతను అందరిలో స్పెషల్గా ఉండాలనుకున్నాడేమో. ఫ్యాక్ట్ నంబర్ 2, మీరు రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఈ క్రాస్ వాక్స్ ఎవరు కనిపెట్టారని? క్రాస్ వాక్స్ ని కనిపెట్టిన అతని పేరు విలియం ఫెల్స్. అతని క్రాస్ వాక్సే కాకుండా స్టాప్ సైన్స్, ట్రాఫిక్ సర్కిల్స్, వన్ వే రోడ్, టాక్సీ స్టాండ్ వంటివి కూడా కనిపెట్టాడంట. ఇంతకీ ఇక్కడి వరకు బాగానే ఉంది. బట్ ఒక విచిత్రం ఏంటంటే, ఇతనికి డ్రైవింగ్ రాదు. అవును గాయ్స్, విలియం ఫెల్స్ డ్రైవింగ్ నేర్చుకోకుండానే ఇవన్నీ కనిపెట్టాడు. గ్రేట్ కదా. ఫ్యాక్ట్ నంబర్ 3, ఒక అబ్జర్వేషన్ ప్రకారం తెలిసింది ఏంటంటే, తరచుగా ప్రయాణం చేయడం అనేది మానవ శరీరానికి చాలా మంచిదంట. ఎందుకంటే ట్రావెలింగ్ చేయడం ద్వారా మన బ్రెయిన్ హెల్తీగా ఉంటుంది. అంతేకాకుండా ఆస్ట్రోక్ వచ్చే ఛాన్సెస్, అలాగే డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా వరకు తగ్గుతాయి. ఫ్యాక్ట్ నంబర్ 4, ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే, 2 బిలియన్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళ లైఫ్ టైంలో మంచిని డైరెక్ట్గా చూడలేదు. అండ్ అంతేకాకుండా వరల్డ్ వైడ్గా 5 బిలియన్ పీపుల్ ఎయిర్ప్లేన్ ప్రయాణిస్తున్నప్పుడు ఎయిర్ప్లేన్లో ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయలేదు. మీరు ఏ కేటగిరీకి చెందినవారో కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నంబర్ 5, మీరు ఇప్పటి వరకు ప్రపంచంలో అతిపెద్ద మానవ నిర్మాణం ఈజిప్ట్ పిరమిడ్ అనుకున్నారా? అయితే మీరు ఉప్పు తొక్కి నిప్పులో ఉన్నట్టే. ఎందుకంటే ఇప్పటి వరకు వరల్డ్ లార్జెస్ట్ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్ వాల్స్ ఆఫ్ బెనిన్ సిటీ. ఇదే ఎందుకు లార్జెస్ట్ అంటే, వాల్స్ ఆఫ్ బెనిన్ సిటీ యొక్క వాల్స్ చైనా వాల్స్ కంటే 4 టైమ్స్ పెద్దవంట. అండ్ అలాగే ఈ వాల్స్ నిర్మించడానికి ఈజిప్ట్ పిరమిడ్స్లో ఉపయోగించిన స్టోన్ చిప్స్ అంటే 100 రెట్లు ఎక్కువ మెటీరియల్ ఉపయోగించారు. ఫ్యాక్ట్ నంబర్ 6, సపోజ్ మీరు డెన్మార్క్ సిటీలో ఉన్నారనుకోండి. మీకు 25 ఇయర్స్ వచ్చినా మీరు మ్యారేజ్ చేసుకోకపోతే మీ బర్త్డే రోజు అక్కడ ప్రజలు మీ పైన సినామన్ అనే పదార్థాన్ని చల్లుతారంట. సినామన్ అంటే దాల్చిన చెక్క పొడిని చల్లుతారు. ఇదేం వింత ఆచారం రా బాబు. ఫ్యాక్ట్ నంబర్ 7, అమెరికాలో ఫేమస్ రెస్టారెంట్స్ లో ఒకటైన మెక్డొనాల్డ్స్ ఉంది కదా. ఒక అనాలిసిస్ ప్రకారం ప్రతి సంవత్సరం ఈ మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్ లో 2.5 బిలియన్ హ్యాంబర్గర్స్ ని అమ్ముడవుతున్నాయంట. 2.5 బిలియన్స్ మన INR లో కన్వర్ట్ చేస్తే అక్షరాల 17 కోట్ల హ్యాంబర్గర్స్ ని సేల్ చేస్తున్నారంట. రియల్లీ ఫ్యాంటాస్టిక్. ఫ్యాక్ట్ నంబర్ 8, మిడతలు ఉన్నాయి కదా, వాటిలో చాలా రకాల జాతులు తినదగినవేనట. మిడతలు చైనా వాళ్లే కాదు, ముఖ్యంగా ఆఫ్రికా వాళ్ళు కూడా తింటారట. వాటిని తినడమే ఒక చెండాలు అంటే, మళ్ళీ ఎవరి టేస్ట్ కి అనుగుణంగా వాళ్ళు ఆ మిడతల్ని ఫ్రై చేస్తారంట, బాయిల్ చేస్తారంట, అలాగే పేస్ట్ కూడా చేస్తారంట. ఈ మధ్యన భూమి మీద ఇన్సెక్ట్స్ తగ్గిపోతున్నాయేటబ్బా అనుకున్నారు. నంబర్ 9, మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. అదేంటంటే, సముద్రంలో షిప్స్ ఉంటాయి కదా, ఆ షిప్స్ నుండి ప్రతి సంవత్సరం 10,000 షిప్పింగ్ కంటైనర్లు సముద్రంలో పడిపోతున్నాయి. అవి ఇంకా కనిపించట్లేదంట. సముద్రం తన గర్భంలో ఎన్నో వస్తువులను దాచుకుంటుందంటే ఏంటో అనుకున్నా. ఇదేనేమో. ఫ్యాక్ట్ నంబర్ 10, ఒక హెల్త్ రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే, మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం అనేది మన బాడీకి అంత మంచిది కాదంట. అవును గాయస్, మీరు విన్నది నిజమే. వారంలో ఒక రోజు ఎక్సర్సైజ్ చేయకుండా ఉండడం వల్ల మన బాడీలో లాక్టిక్ యాసిడ్, అలాగే ఇంకా అదర్ వేస్ట్ మెటీరియల్స్ ఏమైనా ఉంటే అది మన బాడీ తనంతట తానే క్లీన్ చేసుకోవడానికి సహాయపడుతుందంట. సో వారంలో ఒక రోజు రెస్ట్ ఇవ్వడం అనేది మన బాడీకి కొంచెం అవసరం. అలాగే మీకు ఇంకో బోనస్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ వీడియో అయిపోయింది గాయస్. ఈ వీడియోలో ఎంతో కొంత మీకు నచ్చి ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్.